క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగునుగాక. మీ అందరికీ దైవదేవులు పలుకుతున్నాను. రండి, తండ్రి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు. నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నీ వాక్కులను నీ ప్రజలు జ్ఞాపకము చేసుకొని గుర్తెరిగి అందులోని మర్మయుక్తమైన వాక్య సారాంశాన్ని గుర్తుపట్టుటకు సహాయం చేయమని, నా దేశాన్ని మనోనేత్రాలు తెరవమని వేడుతూ యేసు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, దిద్దుబాటే సిద్ధపాటు అని మన దేవుని ఆలోచన సభకి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం అండి. మరొకసారి వాక్య మర్మమును ధ్యానించుటకు, వాక్య సారాంశమును మనలో జీర్ణించుకొనుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినపు ధ్యానము నిమిత్తము ఎన్నుకున్న అంశము వేద గ్రంథాలలో జన్మ పాప ప్రస్తావన అనే ఈ అద్భుతమైన సందేశము ద్వారా మనము మన నూతనత్వాన్ని సంపాదించుకోవడానికి, దేవుని యొద్ద మనల్ని మనం తగ్గించుకోవడానికి, సత్యగ్రంథములలో ఉన్నటువంటి సారము మరొకసారి గ్రహించడానికి మనకెంతగానో అవసరము. కనుక రండి, ఈ దినము నేను బైబిల్ గ్రంథములో నుండి ఈ సందేశము బోధించడానికి బదులు వేద గ్రంథాలలో నుండి, మన ముందున్నటువంటి చతుర్వేదములలో నుండి మీకు ఆ సంగతిని బోధించడానికి ఇష్టపడుతున్నాను. మనసున పెట్టండి, ఋగ్వేద సంహిత, శ్రీమదాంధ్రవచన ఋగ్వేద సంహిత 7వ మండలంలో ఉన్నటువంటి అద్భుత మాటలు నేను మీకు చెప్పబోతున్నాను. మనసున పెట్టండి, రండి వేద గ్రంథాన్ని ధ్యానించుకుందాం. వేద గ్రంథములోని ఇదిగోండి, నేను మీకు చూపిస్తున్నాను ఋగ్వేద సంహిత, శ్రీమదాంధ్రవచన ఋగ్వేద సంహితలో నుండి ఈరోజు మనము లేఖనం ఎత్తుకొని మాట్లాడుకుందాం. ఋగ్వేద సంహిత 7వ మండలములో నుండి నేను మీతో మాట్లాడతాను ఈరోజు. మనసున పెట్టండి, దేవుని వాక్కులు చదువుతున్నాను, అందరు ఆలకించండి. శ్రీమదాంధ్రవచన ఋగ్వేద సంహిత 7వ మండలము 86వ సూక్తములోని మాట చదువుతున్నాను. 5వ మంత్రభావము, వరుణ మమ్మును పితృక్రమానుగత ద్రోహము నుండి విడిపించుము, మా జీవిత కాలమున మేము చేసిన దాని నుండి విడిపించుము, దొంగ పశువును దొంగిలించును అందుకు ప్రాయశ్చిత్తముగా దానికి గడ్డి మేపును, ఆ దొంగవలెను పలుకట్టిన దూడవలెను నన్ను వశిష్ఠుని విడిపించుము అని వేద ఋషి గలమెత్తిన మాటలు ఇక్కడ వేదములో కనబడుతున్నాయి. చూడండి, వరుణామము పితృక్రమానుగ్రత ద్రోహము నుండి విడిపించుము అంటున్నాడు. అంటే మా తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి దోషము నుండి మమ్మల్ని విడిపించుము అన్నాడు. ప్రియులరా, ఈ వేద గ్రంథంలోని ఈ మాట చాలా అద్భుతమైన సంగతిని ప్రవచిస్తుంది. మా జీవితకాలమున మేము చేసిన దాని నుండి విడిపించుము అంటున్నాడు. అంటే జీవితకాలమున చేసినది అంటే కర్మ పాపము, ఏ మానవుడు కూడా తనకు తానే చేసుకొని చేసుకున్న పాపములు అని అర్థము. మా జీవితంలో మేము చేసుకుని దాని నుండి విడిపించుము అన్నాడు. అంతకంటే పైన ఏమన్నాడు చక్కగా, వరుణ మమ్మును పితృక్రమానుగత ద్రోహము నుండి విడిపించుము. అంటే మా తల్లిదండ్రులు చేసినటువంటి ఆ ద్రోహము, అక్కడి నుండి వచ్చిన పాపము నుండి విడిపించు, మేము చేసుకున్న దాని నుండి కూడా విడిపించు అని చెబుతున్నాడు. ఏమండి, రెండు రకములైన పాపములు కలవు. ఒకటి జన్మతః మానవునికి సంక్రమించు పాపము, రెండవది మానవుడు తనకు తానుగా చేసుకునే పాపములు ఉన్నాయి, దానిని కర్మ పాపము అన్నారు. అదే మాట ఇక్కడ రాయబడింది, మా జీవితకాలమున మేము చేసిన దాని నుండి కూడా విడిపించుము అని అన్నాడు. ప్రిల్లరా,
ఈ వేదమంత్రము మనకు రెండు విషయాలు నేర్పిస్తుంది. ఒకటి, ఒక పాపము మనకు తెలియకుండానే మన మీద ఉన్నది, అది మన పితరుల నుండి వచ్చిన పాపం అంట. రెండవది, మనము చేసుకున్న దాని నుండి వచ్చిన పాపం అంట. ఒకటి జన్మత వచ్చిన పాపము, ఒకటి కర్మత వచ్చిన పాపము. ప్రియమైనటువంటి భక్తులారా, ఈ విషయాన్ని ఆలకించండి. నేను 6వ మంత్రభావం కూడా చదువుతున్నాను. శ్రీమద్ ఆంధ్రవచన ఋగ్వేద సంహిత 7వ మండలము 86వ సూక్తము 6వ మంత్రభావం చదువుతున్నాను. వరుణ, పాపము మానవ దోషమున కలుగలేదు, అది శూరభ్రమ క్రోధ దూదము అజ్ఞానము మున్నగు దైవగతి కారణముగా జరుగును. చిన్నవాడిని పెద్దవాడు తప్పుదారి పట్టించును, స్వప్నమందును దైవగతిలో పాపము కలుగును అంటున్నాడు. ఈ వచన భావము, ఈ మంత్రభావము మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. వరుణ, పాపము మానవ దోషమున కలుగలేదు అన్నాడు 6వ మంత్రములో. కానీ అంతకంటే ముందు 5వ మంత్రములో ఏమన్నాడు? మా జీవితకాలమున మేము చేసిన దాని నుండి కూడా విడిపించము. అంటే మానవుడు కూడా పాపం చేస్తాడు అని అర్థమవుతుంది 5వ వచనంలో. కానీ వెంటనే 6వ వచనంలో పాపం మానవుని వల్ల కలగలేదు అన్నాడు. ఈ రెండింటిని కొంచెం ఆలోచించండి. మానవుడు పాపం చేయగలడా లేదా చేయగలడు అది 5వ మంత్రంలో చెప్పేశాడు. కానీ 6వ మంత్రంలో మానవుడు చేయలేడు అంటున్నాడు. ఏంటి అంటే అర్థం ఏంటంటే, మానవుడు చెయ్యకుండానే వచ్చిన మరొక పాపము మానవుని మీద ఉంది అని ఋగ్వేద సంహిత అద్భుత రీతిగా ప్రవచిస్తుంది. ప్రియులారా, ఇది అబద్ధం కాదు, ఇది నిజమే, ఇది సత్యము కూడాను. అంత మాత్రమే కాదు, ఇప్పటివరకు వేదములో కనబడినటువంటి మాట అదే మాట సరిగా బైబిల్ గ్రంథములు కూడా కనబడడం ఆశ్చర్యం. చాలా సుందరంగా నాకున్నది ప్రియులారా. చూడండి ఒకసారి, మీరందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములు మీ యుద్ధ ఉన్నట్లయితే తెరిచి చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగ ఎవడునూ పుట్టనేరడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎవడునూ పుట్టనేరడు అని లేఖనము ప్రవచిస్తుంది. ప్రియులారా, ఈనాటి లేఖన భాగాలను ధ్యానించడానికి మీరందరూ యథార్థ మనసుతో వస్తే మీకు అర్థమవుతుంది. వేద గ్రంథాలలో కూడా జన్మ పాప ప్రస్తావన ఉంది. బైబిల్ గ్రంథములు కూడా జన్మ పాప ప్రస్తావన ఉంది. మానవుడు పుట్టుకతోనే పాపములో పుడుతున్నాడు. నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించినది అంటాడు భక్తుడైన దావీదు. పాపములో నుండే మనం వస్తున్నామంట. అంటే మానవుడు పుట్టడముతోనే జన్మ పాపము తన మీద ఉంటుంది. తర్వాత వాడు పెరిగి పెద్దయిన తర్వాత విచక్షణారాహిత్యముగా తాను చేసిన దుర్మార్గపు పనులు తనకు కర్మ పాపమై ఉంటాయి. ఇలా రెండు రకములైన పాపములు ఉన్నాయి. కొందరు జన్మ పాపం ఒప్పుకోరనుకోండి. చాలామంది జన్మ పాపము గురించిన ఒప్పుదల ఉన్నప్పటికీ కొంతమంది ఒప్పుకోరు. అయితే ప్రియులారా గుర్తుంచుకోండి, జన్మ పాపం అనేది ప్రతి నరుని మీద ఉన్నది. ఖచ్చితంగా ఉంది, లేదు అని చెప్పడానికి లేదు, కుదరదు కూడా. మనమందరము పుట్టినందుకు పాపము చేస్తున్నామని, పాపము చేసినందుకు పాపులమయ్యామని అనుకుంటున్నారు చాలామంది. ఏమండి, మనము పుట్టి పాపము చేసినందుకు పాపులం కాదు, పుట్టడమే పాపులుగా పుడుతున్నాం కాబట్టి పాపం చేస్తున్నాం. ఇంకోసారి చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. మనము పాపం చేసినందుకు పాపులం కాదు, పాపంతో పుడుతున్నాం కనుకే పాపం చేస్తున్నాం. ఏమండి, కాకి కావు కావు అని అరవడం నేర్చుకున్నందుకు కాకి అవ్వలేదు, అది కాకి కనుకే కావు కావు అనింది. ఏమండి, పెద్ద పులి గాండ్రించినందుకు పెద్ద పులి అవ్వలేదు, అది పెద్ద పులి తత్వముతో పుట్టింది కనుకే అది గాండ్రిస్తుంది. ఇలా దేనినైనా చూసుకోనవచ్చు, అది ఆ లక్షణములతో ఆ తత్వముతో పుట్టింది గనుకే అది చేస్తుంది ఆ పని, అంతేగాని మరి ఒకటి కాదు. ప్రియులారా, మనము పాపులమై పుట్టాము గనుకే పాపము చేస్తున్నాము. స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ, పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు.
ఏమండి, మానవులలో నుండి ఏ రోజు కూడా ఒక పరిశుద్ధుడు పుట్టలేడు, మానవుడు పుట్టలేడు. పరిశుద్ధుడిగా పుట్టాలి అంటే ఆ పరమాత్ముడే నరావతారం ఎత్తి భూమి మీదకి రావలసి ఉంది. అలా వచ్చాడు కూడాను ఆయన తప్ప ఇంకెవరు కూడా పుట్టనేరని వాక్యం సెలవిస్తుంది. ఎవడును పుట్టనేరడు, పుట్టనేరడు. అవును, ఎలా వచ్చింది మానవులోనికి పాపం ఎలా వచ్చింది అంటే చూడండి, రోమాపత్రికలోని అద్భుతమైన సంగతిని, రోమాపత్రిక 5:19 చదువుతున్నాను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయ వలన అనేకుల పాపులుగా ఎలాగు చేయబడిరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా రాయబడింది, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారంట. పాపం వారు చెయ్యకమునిపే పాపులు ఎలా అయ్యారు? నాకు జవాబు చెప్పండి. ఒకడు చేసిన తప్పుకి అందరు పాపులు ఎందుకు అయ్యారు? వారి మీద దోషం ఎందుకు మోపబడింది? మానవుని రక్తములో పాపం వచ్చేసింది, మానవుని రక్త స్వభావంలో పాపం వచ్చేసింది. ఎప్పుడైతే ఆది దంపతులు ఏదేని తోటలో దేవుని ఆజ్ఞను మీరారో అప్పుడే మరణము కూడా వారి మీదకి వచ్చేసింది, పాపము వారి మీదకి వచ్చేసింది, వారి రక్తములో పాపము జీర్ణించుకుపోయింది. ఆ తర్వాత కన్న బిడ్డలలో కూడా అదే తత్వం ఉంది. కనుక కయ్యను సహోదరుని ద్వేషించువాడయ్యాడు. ఏమండి, అతను పాపిగా పుట్టాడు గనక పాప లక్షణములు అతనిలో నుండి బయటికి వచ్చాయి. తెలుసా, దీన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఏ మానవుని మీదనైనా సరే పాపం ఖచ్చితంగా ఉంది, ఉంటుంది కూడా. ఒకప్పుడు ఒక అతను ఇలా అన్నాడు, మానవులుగా పుడుతున్న ప్రతి ఒక్కరిపైన వారు పుట్టడంతోనే చిన్న పసికందు పైన 3,000 రూపాయలు అప్పు ఉంటుందంట. వాడు ఏం చేశాడు పాపం పుట్టగానే అప్పెట్లు వచ్చింది వాని మీదకి? అంటే మనము చేసుకున్న దాన్ని బట్టి పుడుతున్న వారి మీద కూడా అదే పన్ను పడుతుంది. అలాగే ఆదాము చేసిన పాపము వలన ప్రతి మానవుని మీద ఆ దోషము మోపబడింది. ఆ దోషము మోపబడింది ప్రియులారా, జన్మ పాపమున్నది. ఆ జన్మ పాపమును కర్మ పాపమును రెండు పాపములు కడగబడి శుద్ధులు చేయబడి మోక్షము పొందాలంటే ఏం చెయ్యాలి అంటే ఇక్కడే రాయబడింది, ఒకని విధేయత వలన అందరూ మరొకసారి శుద్ధులు చేయబడతారు, నీతిమంతులుగా చేయబడతారు, రక్షింపబడతారు. ఆ ఒక్కరెవరు? వేదగ్రంథములు చెబుతున్నారు, వరుణ మమ్మల్ని పితృక్రమానుగత ద్రోహము నుండి విడిపించుము. వరుణ అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? దేవుడినే పిలుస్తున్నాడు. దేవునికి ఇచ్చిన పేరు వరుణ అని దేవునికి పేరిచ్చారు. వరుణున్నే పిలుస్తున్నాడు ఆయన. ఏమని పిలుస్తున్నాడు? వరుణ, మాకు ఈ ద్రోహం నుంచి విముక్తిని కలగజేయి, మేము చేసిన దాని నుండి కూడా మాకు విముక్తిని కలగజేయి అని అడుగుతున్నారు. ప్రియులారా, ఎవరి వరుణుడు, ఎవరి దేవుడు, ఎవరి ఇతను అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా తెలుసుకోండి. ఇదిగోండి, సూర్యుడు లేని ఆకాశం అనే ఈ సీడీ తెప్పించుకొని ఇందులో దాగి ఉన్న అనేక సంగతులు మీరు తెలుసుకోగలుగుతారు. ఆ సూర్యుడెవరో, ఆ దేవుడెవరో వేదాలలో నుండి నిరూపించాను. ఇది వేద సారము, ఇది వేదాలలోని సారము. ప్రియులారా, వేదాలలో నుండే తీశాను ఆ సంగతిని. మీరు వాటిని ఖచ్చితంగా ఆలకించి నేర్చుకోండి, తెలుసుకోండి. ఆ దేవుని పిలుస్తున్నాడు, ఓ వరుణ నీవే నన్ను కడగలవు, నీవే నన్ను శుద్ధి చేయగలవు, ఇంకెవరు నన్ను విడిపించలేరు, విడిపించలేరు. ప్రియులారా, ఇదే మాట స్పష్టంగా సామవేద గ్రంథంలో రాయబడింది, తాంత్రేయ ప్రమాణంలో. సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఎందుకు బలి కావాలి అంటే మోక్షము కలగడానికి, పాప విమోచన కలగడానికి. ఏ రక్తం కావాలి? ఈనాడు నా భారతదేశం కోళ్లను, ఎడ్లను, ఆవులను, ఏమండి మేకలను కోస్తున్నారు. కారణం ఏంటి? పాప విమోచన కొరకు దేవుడు క్షమించాలని బలి చేస్తున్నారు. కానీ ఈనాడు ఎందుకు బలి చేస్తున్నారు కూడా తెలియకుండా మొక్కుబడి అని చెప్పి చేస్తున్నారు. మొక్కుబడులతో బలి చేయాల్సిన పని లేదు. ఆనాటి దినాల్లో బలి ఎందుకు జరిగేదంటే పాప విమోచన కొరకు మాత్రమే బలి జరిగేది, ఇంకొక దాని కొరకు కాదు. ఈరోజు నా దేశం దాన్ని చూడట్లేదు. ఎందుకు చేస్తుందో నా దేశానికి అర్థం కావట్లేదు. తద్రక్తం పరమాత్మేన, దేవుని రక్తమై ఉండాలి పాప విమోచన కావాలంటే. కోడ్లది, ఎడ్లది, ఆవులది కాదండోయ్, తద్రక్తం పరమాత్మేన. అప్పుడే పుణ్యదాన బలియాగం, అప్పటి వరకు లేదు రక్షణ.
అప్పటివరకు లేదు మోక్షము, అప్పటివరకు లేదు మోక్షం. ప్రతి మానవుని మీద దోషముంది, పాపముంది, అది జన్మతః పాపంతోనే పుడుతున్నాం. అందుకే మానవునికి రక్షకుడు కావాలి, అందుకే మానవునికి దేవుడు కావాలి, అందుకే మానవుడికి ఇంద్రుడు కావాలి. ఇంద్రుడు అంటే అర్థం ఏంటండి? ఈనాటి దినాల్లో ఇంద్రుడు అంటే అర్థం ఏంటంటే పురాణాల నుంచి ఎత్తి చూపించినటువంటి ఆ ఐరావతం మీద కూర్చున్నటువంటి వాడు, వజ్రాయుధం పట్టుకున్నవాడని చూపిస్తున్నారు. ప్రియులారా, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా మీ మనసును పెట్టారా? ఎప్పుడైనా ఆలోచన పరులు ఎవరైనా కానీ దీని గురించి తలంచారా? ఇంద్రుడు అనే మాటకు అసలు అర్థం ఏంటో తెలుసా? మృత్యుంజయుడు అని అర్థం. మృత్యుంజయుడు అంటే మరణమును గెలిచినవాడు, మరణమును గెలిచినవాడు అని అర్థము. ప్రియులారా, ఎవరు మరణమును గెలిచారు అంటే తద్రక్తం పరమాత్మేన అనే మాట చదువుకున్నాం. ఆ దేవుడు వచ్చి మరణించి రక్తము గార్చాలి, తిరిగి మరణము గెలిచి లేవాలి, అప్పుడు ఆయన మృత్యుంజయుడు అవుతాడు. ఆయనే ఇంద్రుడు, ఆయనే ఇంద్రుడు, మరొకరు కాదు సుమ, మరొకరు కాదు. మరొకరు కాదంటే కాదు, చూడండి మీకు ఇంకొక విషయం చదివి వినిపిస్తాను. ప్రియులారా రండి, ఆ మాటను నేను శుక్లయజుర్వేదములో నుండి మీకు చదివి వినిపిస్తాను. శ్రీమద్ ఆంధ్రవచన శుక్లయజుర్వేద సంహిత 17వ అధ్యాయము 27వ మంత్రభావము చదువుతున్నాను. అతడు మన పాలకుడు, ఉత్పాదకుడు, విధాత, సమస్త లోకజ్ఞాత. అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు, ప్రశ్నవ్యుడు. అంత్యకాలమున అన్ని భూతములు అతని అందే చేరుచున్నవి. ఇది ఇక్కడ రాయబడిన మంత్రం. ప్రియులారా, స్పష్టంగా ఉంది అతడు మన పాలకుడు. ఎవరు? ఆ ఇంద్రుడు, ఆ వరుణుడు, ఆ సూర్యుడైన వాడు. ఉత్పాదకుడు, విధాత, సమస్త లోక జ్ఞాత. అవును, ఈయనకి ఇన్ని పేర్లు ఎందుకున్నాయి? ఈయన ఒక్కడా అనేకుల అంటే ఇక్కడ రాయబడింది. అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు. ప్రియులారా, సర్వమానవాళి పాప విమోచన కొరకు ఒక్కడే క్రయధనము చిందించగలడు, రక్షించగలడు, చేయగలడు. ఆ ఒక్కడికే అన్ని పేర్లున్నాయి కానీ అన్ని పేర్లు కలిగిన వారు లేరండి, ఒక్కడే ఉన్నాడు. అది తెలుసుకోండి, అది తెలుసుకోండి. మానవుడు పాప విమోచన పొందాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా రక్తపురోక్షణం కావాలి. ఆ రక్తపురోక్షణము చేసేవాడు పరమాత్ముడు. పరమాత్ముడు అనే మాట ఏకవచన సంబోధన చేస్తున్నది. పరమాత్ముడు, పరమాత్ములు కాదు, పరమాత్ముడు. ఋగ్వేదము ప్రతిపాదిస్తుంది ఒక్కడే ఉన్నాడు, ఏకేశ్వరుడు ఉన్నాడు, ఆయన సూర్యుడిగా ఉన్నాడు, ఆయనే అన్ని పేర్లు కలిగి ఉన్నాడు, ఆయన ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు. ఆ ఒక్కరెవరో తెలుసుకుంటే మీ జన్మపాపము కర్మపాపము కడగబడి పుణ్యము పొందుతారు, మోక్షము పొందుతారు, లేదంటే లేదు మోక్షము. నరకముంది జాగ్రత్త, నరకముంది జాగ్రత్త. కనుక ప్రియులారా, జన్మతః మానవునికి పాపము ఎలా సంక్రమించిందంటే ఒక మానవుడు పాపం చేశాడు, అతని పేరు ఆదాము. భూమి మీద మొదటి మానవుడు, ఆ మానవుని గుండానే మనమందరము కలిగాము. అది మనసున పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెబుతున్నాను, కాకి కావు కావని అరిచినందుకు కాకి అవ్వలేదు. కాకిగా పుట్టింది కనుకే కావు కావని అరిచింది. పిల్లి మ్యావ్ అన్నందుకు పిల్లి అవ్వలేదు, అది పిల్లిగా పుట్టింది, పిల్లి జాతిలో పుట్టింది కాబట్టి మ్యావ్ మ్యావ్ అనింది. సింహం కూడా గర్జిస్తుంది అంటే, గాండ్రిస్తుంది అంటే, గాండ్రించి గర్జించినందుకు అమ్మో నువ్వు సింహం అండి అని అనలేదు. అది సింహముగా పుట్టింది కనుక, సింహం జన్యులు దానిలో ఉన్నాయి కనుక, సింహానికే పుట్టింది కనుక అది గర్జిస్తూ గాండ్రిస్తుంది. అలాగే మనమందరము కూడా పాపులైన మానవులకు పుడుతూ మనము పాపులమై ఉన్నాం, పాపములోనే పుడుతున్నాం. జన్మ పాపము మనపై ఉంది కనుక మనము క్రియాపాపం కూడా కర్మ పాపం కూడా చేస్తున్నాం. మన రక్తంలో పాపం ఉంది, అందుకే మనము కర్మ పాపం చేస్తున్నాం. మన రక్తంలో లేని పాపం మనం ఎలా చేయగలం? ఆ నైజము, ఆ తత్వము, ఆ జన్యులు మనలో ఉన్నాయి. ఆ జీన్స్, ఆ పాపము జీన్స్, ఆ విత్తనం మనలో ఉంది. అందుకే మనం బయటికి పాపం చేస్తున్నాం, లోపల పాపముతో పుడుతున్నాం కనుకే పాపము చేస్తున్నాం. గుర్తుంచుకోండి. ఇంకా దీని గురించి మరి వివరంగా అనేకులు ఎందుకు నమ్మరో, వారి ఆలోచనలు ఏంటో, వారి ప్రశ్నలు ఏంటో, అసలు వారు ఎందుకని అలా చేస్తున్నారు, వాస్తవానికి జన్మ పాపం ఉందా లేదా అని బైబిల్ ప్రకారమైన అద్భుతమైన సామర్థ్యతతో కూడిన మరొక సందేశం మీకోసం తొందరలో వస్తుంది. అయితే మెట్టుకు ఈరోజు నేను చెబుతున్నాను, ఏ జన్మ పాపం గురించి బైబిల్ సపోర్ట్ చేసిందో అదే జన్మ పాపం గురించి వేదం సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇవి ఇతర దేశ మత గ్రంథం ఎలా అయింది చెప్పండి, చెప్పండి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, దేవునికి కులము, మతము, రంగు, భేదములు ఉంటాయా?
వీధికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, జిల్లా జిల్లాకో దేవుడు, మనిషికో దేవుడు, కులానికో దేవుడు ఉంటాడా? ఉంటాడా? ఉండడు. ఎప్పటికీ జరగదు. అది ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసుకోండి. ఆ ఒక్కడే వేదాలు ఇచ్చాడు, ఆ ఒక్కడే బైబుల్ ఇచ్చాడు. వేదాల్లో కనబడుతున్న ప్రశ్నలు, వేదాల్లో కనబడుతున్న సందేశాలు తెలుసుకోవాలంటే ఏకైక మార్గం ఒకటే, దానికి అసలు సిసలైన జవాబు బైబిల్ గ్రంథం ఇవ్వగలదు. లేదా ఇంకొకటి ఇవ్వలేదు. గుర్తుంచుకోండి, వేదాల్ని ప్రేమించండి, గౌరవించండి, మనసును పెట్టుకోండి. వేదాల్లోన సారం మీకు దొరకాలంటే బైబుల్ జవాబు చెబుతుంది. బైబుల్ కిరీటముగా దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని అంగీకరించండి, వేదాన్ని ప్రేమించండి, బైబుల్లో సత్యం ఉంది గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ జన్మ పాపమును కర్మ పాపము నుండి యేసుని అంగీకరించి యేసు రక్తములో కడగబడితే తప్ప మీరు క్షమించబడరు, మీ పాపములు క్షమించబడవు. కనుక నజరేయుడైన యేసుని నమ్మండి. ఆయన నామములు తప్ప ఇంకా ఏ నామములో రక్షణ లేదు. మీరు, మీ కుటుంబము, మీ సమస్త ప్రజలు, మీ బంధువులు రక్షింపబడదురుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా తండ్రి, వేదములలోనూ బైబిల్ గ్రంథంలోనూ కనబడినటువంటి అద్భుతమైన సందేశంకి వందనాలు. ఈనా భారతదేశ ప్రజలు వారి పాపం నుండి విమోచన పొంది, విముక్తి పొంది, పుణ్యము పొందిన వారే ఈ మోక్ష మార్గము చేరాలంటే ఆ ఏకేశ్వరుడు, ఆ వరుణదేవుడని పిలువబడిన వారు, సూర్యుడని పిలువబడి, ఇంద్రుడని పిలువబడిన ఆ మృత్యుంజయుణ్ణి వెంబడిస్తే తప్ప, ఆ సత్యదేవుణ్ణి తెలుసుకుంటే తప్ప లేదు రక్షణ. ఒక్కడికే సమస్త దేవతల పేర్లు గలవని నువ్వు అద్భుత రీతిగా సందేశాన్ని విడుదల చేశావు. నీకు వందనాలు. ఆ మాటలు హృదయములో నింపుకునే మనసు నా దేశ ప్రజలకు ఇవ్వండి. మీరు సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నిన్ను బతిమాలుతున్నాను. శ్రీమద్ ఆంధ్రవచన శుక్ల యజుర్వేద సంహిత 17వ అధ్యాయము 27వ మంత్రభాగంలో ఉన్నటువంటి అద్భుత సందేశము నీ బిడల మనసులో పెట్టండి. మీరే మహిమ పొందుమని యేసు నామములో నా భారతదేశమంతా రక్షింపబడి నరకము తప్పించుకుందురుగాక. యేసు పేరిట వేడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వసత్యమేవ జయతే. క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా, మీ అందరికీ శుభవార్త. మీ అందరి కోరిక మేరకు మీ అందరితో ఎక్కువ సమయం కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు మా ఆరాధన సమయం ఎలిం ఆరాధనా మందిరంలో ప్రతి ఆదివారం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సువార్త కూటం శనివారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు. ఆరాధన జరుగు స్థలం ఎలిం ఆరాధనా మందిరం, సత్యనారాయణపురం, స్లాడర్పేట, గుడివాడ. ప్రభు పేరిట మీ అందరికీ మా స్వాగతం.